एक युवत के लिए युवत की ऊपिरि युवत की युव रक्ता की जोश निंपे पदयात्र राष्ट्र अड़ बैठ पेटे तपड़ के वाल भय पटी आ भयानी తిప్పికొట్టడానికి మన యువనేత యువగళం విప్పినారని మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. మీరు మైనార్టీలకి ఏం చేశారో ఈరోజు మొట్టమొదటి సభ మన పొలమనేర నియోజకవర్గం అమర్నాథ్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో మొట్టమొదటి సభ వీకోటలో మైనార్టీలది మొట్టమొదటి సభ ఇది జరుగుతుంటే గుండెల్లో వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మైనార్టీలంటే మీ సమ్మ ఓట్లు వేయించుకోవడానికి మైనార్టీల మీకు మైనార్టీల మీద దాడి జరిగితే మీరు నోరు విప్పరా? ఒక పదో తరగతి చదివే అమ్మాయి మిస్తా పొలంలో ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుందో దుర్మార్గున్నారా? మీకు తెలుసా తాడిపల్లిలో మౌనం పాటిస్తూ కూర్చున్నావు కదా, చిరునవ్వుతో కూర్చున్నావు కదా, ఆ మిస్తా తల్లి తండ్రులు కంట తడి పెట్టుకుంటే కంట తడి పెట్టుకొని రోదిస్తుంటే ఏడుస్తుంటే నువ్వు చిరునవ్వుతో కూర్చుంటావా? ఆ మిస్తా ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మిత్రులారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం మిగలదు. ఆ రాష్ట్రానికి కాపాడడానికి కోసమే మన యువ నేత యువగళం పేరుతో పాదయాత్రకు ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు మన యువ నేత చేతుల్లో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే బాబు మళ్ళీ సీఎంగా 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. మిస్తా మిస్తా మీకు మీకు కూడా బిడ్డలు ఉంటారు, ఉన్నారా లేదా? వైసీపీ నాయకులకు కూడా బిడ్డలుంటారు. పదో తరగతి చదువుతుంది సునీల్ అని వైసీపీ నాయకుడు, అతని బిడ్డ కూడా అదే స్కూల్లో చదువుతుంది. నా బిడ్డకి మార్కులు తక్కువ వస్తున్నాయి. ఒక సోడే అమ్మేవాడ వాడి బిడ్డకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి. అందుకు ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ దట్ స్కూల్ రమేష్ మీద ఒత్తిడి తీసుకువచ్చాడు. ముస్లిం అమ్మాయికి టీసీ ఇచ్చి పంపు, లేకుంటే నా బిడ్డకు మార్కులు రావటం లేదు, లేకుంటే నీ స్కూల్ కి మూత వేస్తానని హెచ్చరించినాడు ఆ దుర్మార్గుడు. ఆ రమేష్ దుర్మార్గుడు టీసీ ఇచ్చి పంపిస్తే ధైర్యం కోల్పోయి ఆ మిస్బా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు, న్యాయం లేదు. నిన్న కాకుండా ఇబ్రాహీం షేక్ హతమార్చాడు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేటలో ఒక మసీదు స్థలం గురించి వచ్చాడు. నీకేవు ఎందుకో అయ్యా మసీదు స్థలము, ఒక బోర్డు ఎందుకో? దోచుకున్నది చాలు కదా, ఒక బోర్డు కూడా మీకు చాలా. ఒక బోర్డు కూడా కావాలనా? ఒక బోర్డు ఆస్తులు కూడా కావాలనా? ఇంకా కొత్త డ్రామా తెరపైకి తీసుకువచ్చాడు. మైనార్టీలకి ముందరు పెట్టి మైనార్టీలకి మైనార్టీలకి తగాదాలు పెట్టున్నారు. ఇల్లు ఆఫీస్ స్క్రీన్ ఇల్లు అని స్క్రీన్ మైనార్టీస్ ఉంటారు, వాళ్ళకు ఒత్తిడి పెట్టి అరాచక పాలన. 73 సంవత్సరాలు గోపిరెడ్డి, నీకు తండ్రి లేరా? మీ బంధు తండ్రులు లేరా? తండ్రులకి అట్లనే చంపేస్తారా? చంపేస్తారు. ఎవరు రిలేషన్ కూడా లేదు వీళ్ళ దగ్గర. లెక్క కోడికత్త ఉంది, కోడికత్తి ఉంది, బాబాయ్ ఉన్నాడంటే ఇది ఎక్కడ లెక్క? ఏం లెక్క ఇది? లెక్కనే లేదు. హాజిరా చంపేశారు. గోనిగొండ్ల మండల్ ఎమ్మిగనూరు నియోజకవర్గం అబ్దుల్ సలాం నంద్యాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాపురి మండల్ కళ్యాణూరు నియోజకవర్గం దూదగుల అమ్మాయి రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు. సైదావళి అక్కడ దాడి జరిగింది, ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు. ఎక్కడ చూస్తే మీ అరాచక పాలన. మళ్ళీ యువగళం ఎందుకు? యువగళం ఎందుకంటే ఇందుకే. ఇవి అన్ని పైకి వస్తాయి, తెర పైకి వస్తాయి దుర్మార్గులారా.
మీరు కొండలు కొండలు పీకేశారు, ప్రాణాలు తీసేశారు, అరాచకాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, గుండైజం చేశారు, దోపిడీ చేశారు, కబ్జాలు చేశారు. మీరు కబ్జదారులు. మీరు ఏమనుకున్నారు? మీరు భయపడి మేము ఊకే ఉండాలా? ఎగతాళి చేస్తారా మీరు? రాష్ట్రం ఎవరిది? మీద, మీ సొత్త. మళ్ళీ కొందరు పోలీస్ వాళ్ళు జి అంటే జి, హా అంటే హా, నువ్వేమంటే అదే, లేకుంటే ఎక్కడ పడిపోతాము మనం, పోయి విఆర్కి పోతామో ఎక్కడ పోతామో భయమో. తీసేయండి ఒక ఆర్డరు. కిమ్ కిమ్ ఆర్డర్ ఇస్తే ఏముంది? నార్త్ కొరియా కిమ్ ఆర్డర్ ఇస్తే ఏముంది? ఏముండదు. అలాగే ఇక్కడ కూడా ఉంది మన యువత, మీరు మాట్లాడాలి. మీరు క్వశ్చన్స్ కూడా ఏం అడగాలి అని కూడా మీరు ప్రిపేర్ అయ్యారు, నా నాలెడ్జ్లో ఉంది. మన యువ నేత గారు ఉన్నారు, తప్పకుండా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ముఝే యే జో మౌకా దియా గయా హై ఇస్కా మై బహుత్ శుక్ర గుజార్ హూ. ఆప్ సబ్ కే సబ్ వి కోటా పలమ్నేర్ కే మండలల్ సే జితనే భీ ఆయే హై ఉన్ సబ్ కు నామ్ బనామ్ దిల్ కి గహరాయి సే శుక్రియా అదా కర్తే హుయే. జై తెలుగు దేశం, జై తెలుగు దేశం, జై తెలుగు దేశం, జై లోకేష్ బాబు గారు, జై లోకేష్ గారు, జై లోకేష్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, శుక్రియా. థ్యాంక్ యూ బోలన గారు. ఇప్పుడు నందమూరి తారక